मंत्री कोप्पुल ईश्वर को जगित्याल जिल्लालो चेदु अनुभवं एदुरैंदि। यल्लंपल्ली मुंपु निर्वासितुल समस्यलु तीरक 15 ఏళ్లుగా బాధితులు ఆందోళనలు చేస్తున్నారు। దీంతో దిగొచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రోజు వెల్గటూర్లో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద చెక్కులు అందజేశారు। అండర్ ఎండ్ఆర్ కింద 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు 2 లక్షల చొప్పున 340 మందికి చెక్కులు పంపిణీ చేశారు। 20 మంది అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నట్లు స్వయంగా మంత్రి చెప్పారు। ఇదే సమయంలో అర్హులకు అన్యాయం జరుగుతోందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు। అనర్హులకు పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు। కొప్పుల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు। పోలీసులు వారిని పక్కకు లాగేసి మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు। ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించిన పునరావాసం మాకు రావాల్సిన ప్యాకేజ్ మాది 2010 గెజిట్ లో ఉంది, కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ప్యాకేజ్ రాలేదు। కొత్తగా ఇచ్చినటువంటి 2015 ప్యాకేజ్ లో మాకు ఎలాంటి పేరు గాని ప్యాకేజ్ గాని ఇవ్వలేదు। అధికారులను అడిగితే ఏమంటున్నారంటే వాళ్ళు మీరు 2010 గెజిట్ లోనే ఉన్నారు కాబట్టి మీకు ఆదాయ ప్యాకేజ్ వస్తుంది అని చెప్పేసి మభ్యపెడుతున్నారు। పీజీలు చేసి నిరుద్యోగులుగా ఉన్నాము, కానీ మాకు ఇలాంటి ఇప్పటివరకు ఎలాంటి పునరావాసం గాని ప్యాకేజీ గాని కనీసం ప్లాట్ గాని రాలేదు। మా గ్రామంలో దాదాపు 20 నుండి 25 ప్లాట్లు ఉన్నాయి, కనీసం అవైనా మాకు ఇప్పించాలని కోరుతున్నాము।